మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా శివసుతాయి శ్రీవర్ధనమూర్తయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః భావనగా వరదా భవంతు రెండు లక్షలు మీరు తెచ్చుకుని వాళ్ళ లక్షలు వేయండి ఉద్యోగం గారు రెండు మీరు తెచ్చుకోండి అక్కడ ఈ పూజ చేస్తుంది మీరు తెచ్చుకుని కుమార్తె మీ పాపం దుర్వాద శుభ్రాత్రి శ్రీ మహాగణాధిపతి ప్రసాదం సరసా గుణ్రామి క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ ముహూర్తస్సు శుభ ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీరాణమాణం గ్రహణం ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు రెండు నక్షత్రం వేడి కలిసి దగ్గర హలో గ్రహణం ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు ఆగ్రా
Amen. Ishaanam prabodham avad answer for anjaya pushanam esje prayo bhutva dihada bhavan sri patatravadhan ke sharanyetam ke devi narayan namo tude sri maha puja dopyami dhopam prakar priyami arudhyapadasyami dhopadi patro shuddha adhamayam sopyami శ్రీ పుంతల ముసలమ్మ దేవతాయి తమ పాదాల చెందుతూ మమ ఆత్మదక్షిణ పూర్వక అపరాధ క్షమాప సాష్టాంగ నమస్కార సమర్పయామి. సర్వే జనాశ్చుతునో భవంతు. మన తాడేపల్లిగూడెం పట్టణం స్థానిక కొబ్బరి తోట సీతారాం గారు శ్రీ శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి 35వ వార్షికోత్సవ మహోత్సవం నేడు ప్రారంభమైనవి. మరి అందులో భాగంగా ఈరోజు ఉదయం 5:30 అమ్మవారికి కలశాభిషేకం చేస్తూ మరి సహస్ర పూజలు మరి నిర్వహించడం జరిగింది. అనంతరం తదుపరి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా గత 35 సంవత్సరాలుగా కూడా జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ అమ్మవారి మహోత్సవం 5 రోజులు ఘనంగా నిర్వహించడం. 5వ రోజు అమ్మవారిని రథోత్సవం ద్వారా తాడేపల్లిగూడెం పట్టణ పురవీధులకుండా అంగరంగ వైభవంగా ఊరేగించడం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం 10వ తేదీ మరి అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి అన్న సమాధాన కార్యక్రమంతో ఈ కార్యక్రమం వస్తుంది. అలాగే ఈ సంవత్సరం 2018 జనవరి 1వ తేదీ అనగా ఈరోజు సోమవారం నుండి శుక్రవారం వరకు కూడా 5 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 1వ తేదీ ఈరోజు కలశ స్థాపన జరిగింది. రేపు ఉదయం అమ్మవారికి ఓ ఏకోజామే ఉపపాల సేవతో పూజ కార్యక్రమాలు నిర్వహించడం. 11 గంటలకు శ్రీ కాచాయని మాత వ్రతన పట్టణాన్ని మహిళలచే నిర్వహించడం జరుగుతుంది. అనంతరం సాయంత్రం
ఆళ్ళ శ్రీనివాస్ శ్రీ డ్యాన్స్ అకాడమీ వారిచే మరి జానపద మరియు వెస్ట్రన్ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి తదుపరి 3వ తేదీ ఉదయం 11 గంటలకు సుమారు 200 మహిళలచే లలిత సహస్రనామావళి పూజా కార్యక్రమం ఈ పుంతలో ముసలమ్మ అమ్మవారి సన్నిధిలో నిర్వహించడం, తదుపరి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మరి అజయ్ సింగింగ్ ట్రాక్ అనే సరికొత్త సంగీత విభావరి కార్యక్రమాన్ని మరి నిర్వహించడం, అందులో భాగంగానే అజయ్ స్కిట్స్ మరియు టాకింగ్ డాల్ కార్యక్రమం కూడా నిర్వహించడంతో 3వ తేదీ కార్యక్రమం, తదుపరి 4వ తేదీ అమ్మవారికి హనుమాన్ చాలీసా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం, తదుపరి సాయంత్రం సుందర కామేష్ ఆర్కెస్ట్రా ఈ వేదికపై నిర్వహించడం జరుగుతుంది. అనంతరం గత 5 రోజులుగా జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అమ్మవారికి మన నైవేద్యంగా సమర్పించిన లడ్డు వేలంపాట నిర్వహించింది. తదుపరి 5వ తేదీ సాయంత్రం మన తాడేపల్లిగూడెం పట్టణంలో మరి అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని అమ్మవారికి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పైడికొండల మాణిక్యరావు గారిచే రథోత్సవ కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరిగి ఈ ఉత్సవ కార్యక్రమాలు ఈ కార్యక్రమం ముగియడం, తదుపరి జనవరి 10 బుధవారం నాడు మరి అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి పట్టణ ప్రజలకు సుఖశాంతులు ఇవ్వాలని కోరుతూ యువ ఫ్రెండ్ సర్కార్ ఆధ్వర్యంలో అన్నదాన సమారాధన కార్యక్రమంతో ఈ సంవత్సరం మా పుంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు ముగిస్తున్నాయని తెలియజేస్తున్నారాయణ. యువ ఫ్రెండ్స్ యూత్ వారిచే మన కొబ్బరి చెట్లే వేది చేసేటటువంటి పుంతల ముసలమ్మ దేవత యొక్క 35వ వార్షికోత్సవాలు ఈరోజు నుండి ప్రారంభమైనవి. ఇందులో భాగంగా ఎన్నో రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ యొక్క ఉత్సవ మహోత్సవాల్లో జరపడం ఇక్కడ ఆనవాయితీ. అలాగే 2వ రోజు అంటే రేపు ఉదయం కాత్యాయని వ్రతం, ఈ యొక్క కాత్యాయని వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా సూపరమైనటువంటి అంశాలు జరుగుతూ వివాహం కానివ్వండి మహిళలకి వివాహం అనేటువంటిది జరగడం, అలాగే సంతానం లేనివారికి సంతానం ఉపాధి కలగడం అనేటువంటి ఈ యొక్క ప్రతమహోత్సవం యొక్క విశేషమ్మ కావున యావమంది భక్తులు కూడా ఈ యొక్క కాత్యాయని వ్రతంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని చేపలం చేయవలసిందిగా కోరుకుంటూ యువ ఫ్రెండ్స్ వారు ఈ యొక్క ఉత్సవ మహోత్సవాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎన్నో రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యావన మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే 4వ రోజు సాయంత్రం హనుమాన్ చాలీసా కార్యక్రమం జరపబడును, దాంట్లో కూడా యావన మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. Thank you.
సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వ పరిష్కృత గేయ చక్ర